లిటరల్గా అనకొండస్ పైకి లేచి అలా మనం అనుకున్న ప్రెషర్కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అచ్చి పాపు అసలు నేను అంటే అసలు అది ఎలా వస్తుంది కరెక్ట్గా అది ఎలా తిరుగుతుంది అసలు అచ్చి పాపు అది నాకు ఒకసారి మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది పీటర్ హెయిన్ కంప్రెసర్ కొట్టడం కంప్రెసర్ ఒకసారి ఏదో పెట్టి షార్ట్లో అది వదిలేసి వెళ్ళిపోయి ఆ క్లోజ్ చేయకుండా అది వదిలినప్పుడు కొట్టుకుంటుంటే అసలు భయం వేసింది ఇదేంటి నాకేంటంటే అది అందులో గాలి వస్తుంది కదా గాలి పదులు వాటర్ వస్తే వాటర్ వస్తే జస్ట్ ఇమాజిన్ దోస్తే తిరుగుతా అంటే అది సాబు గారు చెప్పాను అది అవుద్ది డెఫినెట్గా అవుద్ది అని కొన్ని వీడియోస్ చూసాం యూట్యూబ్లో పైప్ పగిలిపోయినప్పుడు ఎలాగా ఇదవుతాయి ఫైర్ హైడ్రన్స్ ఫైర్ ఫైటర్స్ కొడతారు కదా వాళ్ళ చేతిలో జారిపోతే ఎలా నాకు ఈ గాలిలో ఆడాలండి అని అడిగాను మన శ్రీరామ్ ఆడ ఎక్స్పెరిమెంట్ ఇంకా కూర్చొని ఎంత ప్రెషర్ పెట్టి ఎంత వాటర్ వదిలితే ఎంత డ్యాన్స్ చేస్తుంది అది అని చెప్పి కానీ చరణ్ మాత్రం ఉండింది అన్నిటికంటే పెద్దది ఒకటి ఉండింది వెనకాల మోస్ట్ ఇంటిమిడేటింగ్ అది కాకపోతే అఫ్కోర్స్ నా నుంచి ఒక 20 feet డిస్టెన్స్లో ఉంది అది కానీ సౌండ్ అదే ఎక్కువ చేస్తుంది దాని ఆర్క్ ఉంది కదా అది అది తిరిగే ఆర్క్ అక్కడి నుంచి వస్తుంటే నాకు బాబోయ్ అసలు అంటే తను ఇటు తిరుగుంటాడు కదా వెనకాల తిరుగుతూ ఉంటుంది అది అది వచ్చి ఈ పైన కొట్టేది అమ్మా ఇదే కొట్టింది కొడితే రియాక్ట్ అవ్వకూడదు దానికి అంటే నో వన్ మోర్ అమ్మో కానీ చాలా ఇంటిమిడేటింగ్ అంటే కాచరణ్ బయట నుంచి ఏదో ఉండింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ యూ హియరింగ్ దట్ సౌండ్స్ అండ్ ఆల్ ఐఎమ్ షూర్ నీకు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇటు తిరుగుంటే వెనకాల వెళ్ళిపోతుంటే ఫైర్స్ అది తెలియదు కదా ఒకటే వెనక్కి వచ్చేసి నాకు అదే ఫైర్ క్రాకర్స్ హట్టు పగిలినప్పుడు ఒకటి వచ్చిందా గుర్తుందా కత్తిగా ఒక రాకెట్ నా మౌన్ నుంచి వెళ్ళింది ఆ స్ట్రింగ్ మీద ఉందేమో అనుకున్నా అంత పర్ఫెక్ట్ గా హీరో పక్కన నుంచి వెళ్ళిందండి స్ట్రింగ్ లేదు రాకెట్ ఎన్నిసగలేదా స్ట్రింగులు పెట్టాం స్ట్రింగులు మరిన్ని స్ట్రింగులు పెట్టుకోండి నాకు పెట్టాలో ఒకటి ఇలా వెళ్ళింది ఇదేంటి ఇంత బ్యూటిఫుల్గా వెళ్ళిందో ముట్టుకుంటే స్ట్రింగ్ లేదు అక్కడ ఓహో ఊడిపోయి అందులోంచి ఊడిపోయి వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్ ఆ వాటర్ కానీ ఇక్కడ ఈ ఫైర్ కానీ రెండు మంచి విజువల్స్ అయ్యి అంటే దాన్ని అదలా రావడం అదలా అది ఇక్కడ అంతా అయిపోయి థియేటర్లో చూడాలి దానికి రియాక్షన్ నాకు ఇంకోటి మంచి షాట్ ఫెన్స్ తీసి వేసేటప్పుడు నా నిక్ ఆఫ్ ద మూమెంట్ వెళ్తాను కదా సార్ ఆ ఫెన్స్ తాలూకు రాడ్ అవును అది నాకైతే టెరిఫిక్.